రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆయన వైసీపీ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. డాక్టర్ అంబేద్కర్ మహాశిల్పంపై దాడి హేయమైన చర్య అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం జిల్లాలో పరిస్థితి ఒకలా ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఎద్దేవా చేశారు. 20 సంవత్సరాల తర్వాత గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి మరచి సోమిరెడ్డి ఆయన కొడుకు 2 సంచులు పట్టుకుని సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు సంచుల నిండా డబ్బుతో వెళ్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల్లో నేరాలు ఘోరాలు జరిగాయని ఫిర్యాదు చేశారని సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించాలన్నారు. సోమిరెడ్డి దగ్గర పసలేనప్పుడు విచారణ చేపించలేనప్పుడు అది జరిగింది ఇది జరిగింది అని అరవడం తప్ప మరేమీ లేదన్నారు. అధికారం వచ్చి 2 నెలలు పూర్తిగా వస్తుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఅవుట్ల వాళ్ళని గందరగోళం చేసి డబ్బులు ఇవ్వగానే ఆ సబ్జెక్టు పక్కన పెట్టేశారన్నారు. సోమిరెడ్డికి చెవుడే అనుకున్నాం, ఈ మధ్య పిచ్చి కూడా పట్టిందన్నారు. ఎంతోమంది త్యాగాల పరిస్థితులు మనం స్వేచ్ఛా స్వతంత్రాలతో భారతదేశంలో తెలుపగలుగుతున్నాం. కాబట్టి అటువంటి స్వాతంత్రాన్ని మనకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సులభంగా స్మరించుకుంటుంది. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగానికి విలువలు లేకుండా చివరికి అంబేద్కర్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పేరిట నిర్మించినటువంటి సామాజిక మహాన్యాయ శిల్పం పేరిట దాడి చేయడం లాంటి ఈరోజు మనం నేమైనటువంటి చెప్పడం సరే. రాష్ట్రం అంతా ఒక పరిస్థితి, జిల్లా ఒక పరిస్థితి, సర్వేపల్లి నియోజకవర్గం ఒక పరిస్థితి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదో సోమిరెడ్డి టైం బాగుండి గాలిలో గెలిచాడు, బాగానే ఉంది. గెలిచి 2 నెలలు పూర్తయింది. ఈ 2 నెలల్లో ఏదో ప్రజలు ఓట్లు వేసినారు, 20 సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి నేను ఎమ్మెల్యే అయ్యాను. కాబట్టి ఏదైనా సరే నా జీవితంలో గుర్తుండిపోయే విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనని విస్మరించాడు. లేస్తే నేను గతంలో కూడా చెప్పాను, అమ్మో సంచి కొడుకు సంచి ఎత్తుకొని తిరగడం, ఆ సంచి నిండితే సాయంకాలం ఇంటికి చేరడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. మీరు గమనించండి, 2004 నుంచి కాలువల మీద తిరగడం అనేటువంటిది అలవాటు చేసుకున్నాను. కాలువల మీద సోమిరెడ్డికి తిరగడం మొత్తం కాదు, ఏ కాలువ మీద అయితే తిరగతాడో ఆ కాలువ కాంట్రాక్టర్ కలవాలి. కలవకపోతే మళ్ళీ 2వసారి వస్తాడు, 2వసారి కూడా కలవకపోతే 3వసారి వస్తాడు. కలిసినటువంటి కాలువ మీద ఇంక రాడు. అందుకని కన్పూరు కాలువ అయిపోయింది, మనుగోలు కాలువ అయిపోయింది, మొన్న ఏదో ఏదగానే అక్కడికక్కడ తిరిగి వచ్చాడు. అంటే ఈసారి షట్టర్ వాళ్ళ మీద పోయాడు, షట్టర్ కాంట్రాక్టర్ వాళ్ళు కలిసినట్లే ఇంకా. అందుకని ఆ షట్టర్ కాంట్రాక్టర్ దగ్గర పోయి ఆ షట్టర్ కాంట్రాక్టర్ దగ్గర మాట్లాడచ్చు. ఏదో పాపం కలెక్టరేట్కి పోయింది, కలెక్టరేట్కి పోయి ఇదిగో ఇవన్నీ ఏదో చాలా ఘోరాలు అన్యాయాలు జరిగిపోయినాయి సర్వేపల్లి, ఏదో సోమిరెడ్డికి సవాల్ విస్తున్నాను, నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్క విషయం అయితే నువ్వు ఎన్నికల ముందు నుంచి చెప్తూ వచ్చావో వాటి మీద విచారణ చేసేటువంటి సత్తా నీకు. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు, ఇది అరిచే కుక్క తప్ప కరిచే కుక్క కాదు. ఎందుకంటే నీ దగ్గర పసలేనప్పుడు, నువ్వు విచారణ చేపట్టి ఏది నిగ్గు తేల్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడడానికి అలవాటు పడిపోయి ఇదిగో ఇది జరిగింది అది జరిగింది అన్న తప్ప నీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు దాటింది. ఈ 2 నెలలు దాటిన తర్వాత నువ్వు చేసింది ఏంది, లేఅవుట్ల మీద గందరగోళం చేసావు. ఆ లేఅవుట్ల దగ్గర వాళ్ళు వచ్చి కలిసి డబ్బులు ఇవ్వగానే మళ్ళీ ఆ లేఅవుట్ల మీద సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. నువ్వు నేను నీకు అనేక సందర్భాలు చెప్పాను, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకో, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడు, వాస్తవాలు బయట పెట్టు, అంతే తప్ప ఎక్కడన్నా నువ్వు సాగు రేటు కాదంటున్నావు.
నీకు చెంగుడు అనుకున్నా కానీ ఈ మధ్య పిచ్చి కూడా పట్టిందని అర్థమైంది. 200 కోట్ల రూపాయలు పనులే జరగనప్పుడు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే నేను పిచ్చి సంవిధానాలనా లేకపోతే ఏమనాలన్నా అర్థం కానటువంటి పరిస్థితి. నువ్వు 200 కోట్ల రూపాయల ఓఎండ్ఎం కానీ ఎఫ్ఐఆర్ కానీ పనులే జరగనప్పుడు చేసి బిల్లే రానటువంటి వాళ్ళు అసలు పనులే జరగకపోతే 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటే నేను పిచ్చి పెట్టుకోవడం అని అనుకోవాల్సి వస్తుంది. పిచ్చి పెట్టకపోతే నువ్వు ఆ పిచ్చి మాట మాట్లాడవు. ఏ విధంగా ఈరోజు నువ్వు చెప్తున్నావు భూములకు సంబంధించి నీలాగా ఊళ్ళో వాళ్ళ ఆస్తులు కొట్టేసేటువంటి బ్రతుకు కాదు. నీ మీద ఒకసారి గుర్తు చేసుకో, నువ్వే నీకు సంబంధం లేనటువంటి భూమిని వేరే వాడికి రిజిస్టర్ చేస్తే ఆ రోజు మేము పెట్టిన కేసు నీ ఎంత పాపం, నువ్వు ఎంత పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలాగా నేను మామూలుగానే కేసు పెడితే కాదు, మామూలుగానే తట్టుకోలేనటువంటి వాడు నేను నీ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కేసులు కూడా పెట్టలే. వాళ్ళు కోర్టుకు వెళ్ళి నీ మీద ఎఫ్ఐఆర్ కట్టించారాయా మా భూమి కొట్టేసేడుతానని చెప్పి దాని మీద విచారణ జరిగింది. దాని మీద నీకు కానటువంటి భూమి, నీకు సంబంధం లేనటువంటి భూమిని ఇతరులకు విక్రయిస్తే నీ మీద విచారణ జరిగింది. నా మీద పోలీస్ కేసు పెట్టారంటే నువ్వు ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా, స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని నువ్వు ఏమైనా చేస్తే నీ మీద పెట్టవు. నువ్వేదన్నా పోరాడి ఆ పోరాటం మీద నీ మీద కేసు పెట్టారంటే ఇదిగో ఈ ప్రజల కోసం ఈ పోరాటం చేస్తే నా మీద కేసు పెట్టారని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి భూముల మీద మాట్లాడుతున్నావు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద మాట్లాడుతున్నావు, అన్నిటి మీద మాట్లాడుతున్నావు. నీలాగా అవినీతి బ్రతుకు అలవాటు పడినటువంటి వాడు ఒక్కటి లేదు. ఈ 2.5 నెలల కాలంలో ఎవడో సంపాదించాలంటే నువ్వు సంపాదించావు. నేను పదే పదే నీకు చాలా నిమిసుకున్నా, ఒకటి గ్రావెల్ ఇసుక నీ హయాంలో ఈ 2 నెలల కాలంలో జరిగినట్టు ఎప్పుడైనా జరిగిందా? 2 లేఅవుట్లకు సంబంధించి ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టారా? సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది గతంలో ఉన్నటువంటి రాపూర్ నియోజకవర్గంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎంతమంది శాసనసభ్యులు పనిచేశారు? ఇప్పుడైనా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు లేఅవుట్ వేసినా ఆ లేఅవుట్ వేసినటువంటి వాడి దగ్గర 1 కోటి రూపాయల డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? నీ హయాంలో జరిగాయా లేదా? 1 కోటి రూపాయలు నువ్వు లేఅవుట్ వాళ్ళని బెదిరించి కట్టావా లేదా? పాపం వాళ్ళ కళ్ళనే వెళ్తాం. లేఅవుట్ యజమానులు అయితే కళ్ళ నీళ్లు పెట్టుకుని డబ్బులు కట్టారు. అందుకని ఈరోజు ఆ కళ్ళ నీళ్లు పెట్టుకుని కట్టినటువంటి డబ్బులతో దాన్ని టీఆర్ హౌస్ అని పిలుస్తున్నారు. అందరు వాళ్ళే అంటున్నారు అయ్యా ఇది కళ్ళనీళ్ళతో కొన్నటువంటి ఇల్లు, నువ్వు ఏదైతే అద్దెకి తీసుకున్నావో ఆ అద్దెకి నువ్వు కొనుగోలు చేసావు, ఆ ఇల్లంతా పాపం సర్వేపల్లి ప్రజల కళ్ళనీళ్ళతో కొన్నటువంటి ఇల్లు అని టీఆర్ హౌస్ అని పెట్టావు. ఆ టీఆర్ హౌస్లో సాయంకాలం అయితే చీర్స్ చీర్స్ అంటారు హ్యాపీగా, పాపం వాళ్ళ కన్నీళ్లు కలుపుకుంటే ఆ కన్నీళ్ళని నువ్వు మద్యంగా మార్చుకొని సేవిస్తా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి వాడు ఉంది. కాబట్టి నీ బ్రతికింది అనేటువంటిది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైనా దీని మీద ఈరోజు ప్రభుత్వం నీ చేతిలో ఉంది. ప్రభుత్వం లేనప్పుడు నువ్వు మాట్లాడి ఉండొచ్చు ప్రభుత్వం నా చేతిలో లేదని, ఈరోజు నీ ప్రభుత్వం నీ చేతిలో ఉంది. నువ్వు అనేక రకాలైనటువంటి పెడుతున్నావు, అనేక రకాలైనటువంటి చెప్పావు, విజిలెన్స్ విచారణ ఇంకొక విచారణ ఏది నీకు వచ్చినటువంటి విచారణ సిబిఐ చేత విచారణ చేస్తావా? ఎందుకంటే సిబిఐ చేత రిపోర్ట్ ఇచ్చినారు నాకు సంబంధం లేదని చెప్పి. కాబట్టి నేను నీకు మరలా విసిరేటువంటి సవాలు, నీకు చేతనైతే నువ్వు అవినీతి పరుడు కాకపోతే, నువ్వు లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకోలేకపోతే, గ్రావెల్ ఇసుక అక్రమంగా తరలించకపోతే, లేదు నీకు సంబంధించిన నేను అనేక సందర్భాల్లో చెప్పా ఊడికి నమ్ముకున్నావు 15 రోజుల్లో ఇప్పటికి 2 సార్లు యాష్ మాట్కి సంబంధించినటువంటి ఫ్లై యాష్ లైన్ ఇప్పటికి 2 సార్లు లీక్ అయింది. ఈ 2 నెలల్లో 4 సార్లు లీక్ అయింది. ఎప్పుడైనా ఎన్నడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఇంత దారుణంగా కట్టలు తెగిపోవడం, ఫ్లై యాష్కి సంబంధించినటువంటి ఆ పైప్ లైన్లో నుంచి బూడిద లీక్ కావడం, అక్కడ ఉన్నటువంటి రైతుల ప్రాణాలకే ఈరోజు వాళ్ళ పంటలకి ప్రాణాలకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఆ కాంట్రాక్ట్ దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేయడం జరిగింది. నీ కమిషన్లకి ఈరోజు ఏపీ జనకు బలి అయిపోయేటువంటి పరిస్థితి, నువ్వు తీసుకున్నటువంటి కమిషన్ల వల్ల ఈరోజు పాపం వాళ్ళు పనులు చేయలేకపోతున్నారు, వాడికి వచ్చేటువంటి డబ్బంతా నీకు సమర్పించడానికి సరిపోయింది. కాబట్టి మెయింటెనెన్స్ వర్క్స్ కుట్టుపడ్డాయి. ఏపీ జనపాధికారులు మాట్లాడేటువంటి పరిస్థితిలో లేదు, కాంట్రాక్టర్లు మాట్లాడేటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు నీ పరిస్థితి చూస్తే ఎవరి మీద బూడిని పారిపోయినా పర్వాలేదు, కానీ నేను మరలా చెప్తున్నా, నీ మీద నువ్వు విచారణకు సిద్ధమైతే సిబిసిఐడి చేత విచారణకి నువ్వు కనుక కోరుకుంటే 16 ఫ్లై యాష్ బల్కర్ ఏదైతే ఉన్నాయో ప్రతి నెల 1 లక్ష రూపాయల ఒక్కొక్క బల్కర్ కూడా 16 బల్కర్ మీద 16 లక్షల రూపాయల నెలకు వసూలు చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? కాబట్టి నీ బ్రతుకు నీ వ్యవహారం అంతా అవినీతి అక్రమాలతో నిండిపోయింది.
కాబట్టి ఈరోజు నువ్వేమనుకుంటున్నావు, ఇది నాకు చివరి అవకాశం. నేను ఎన్నికలప్పుడు కూడా పదే పదే చెప్పాను, ఇతనిని ఎన్నుకుంటే ఇతను ఇంకా జనాలకు మొహం చూపించాలనేటువంటి ఆలోచనలు లేడు. వసూలు చేసుకుని వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం ప్రధానం. ఈరోజు ఓపెన్గా మాట్లాడుతున్నాడంట, డబ్బు లేకపోబట్టే కదా చంద్రబాబు నాకు టికెట్ ఇవ్వడంలో జాప్యం చేసింది, నా దగ్గర కూడా డబ్బులు ఉంటే తప్పు, నాకు డబ్బు వస్తే చాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప మనం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఒక 2.5 నెలల్లోనే సోమిరెడ్డిని చీపుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటేనే ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం, ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. కాబట్టి నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఏదైనా నిజంగా పొరపాటు జరిగి ఉంటే వాస్తవాలను వెలుగు తీసి ఎవరైతే దానికి బాధ్యులై ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. నువ్వు వెంటనే విచారణ చేపట్టవలసి, విచారణ చేసి నిజాలు నిలిపిదాల్సిందిగా డిమాండ్ చేస్తాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.